డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాం కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు మష్ని రామకృష్ణారావు హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగుతూ పార్టీకి సేవలు అందించారు వృత్తిని వదిలేసి ఇక నుంచి పూర్తి స్థాయిలో రాజకీయాలలో ఉంటూ ప్రజల సేవలు అందిస్తున్నానని అన్నారు 1978 నుంచి కాంగ్రెస్ పార్టీతో క్రియాశీలక పాత్ర పోషించారు ఇప్పటి వరకు మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ నేషనల్ టాస్క్ ఫోర్స్ సభ్యులుగా రాష్ట్ర స్థాయిలో పదవులను నిర్వహించారు పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్పోక్ పర్సన్ గా 7 సంవత్సరాలు పార్టీకి సేవలు అందించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు సమక్షంలో అక్టోబర్ 30న రామకృష్ణారావు పదవి బాధ్యతలు స్వీకరించారు మొదట్ నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలను అందించారు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పదవి బాధ్యతలను అప్పగించినందుకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి మష్ని రామకృష్ణారావు కృతజ్ఞతలు తెలిపారు నా పేరు మష్ని లక్ష్మణరావు నేను గణవరం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ గా ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను రాష్ట్ర ఉపాధ్యక్షుల పదవి మా ముసిన్ రామకృష్ణ గారికి రావటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది సార్తోటి మేము ఎన్నోసార్లు ఎన్నో పార్టీ సేవల్లో కార్యక్రమాల్లో ముందుండి పనిచేస్తున్నాం మేము రాజకీయాలకు రావటం కూడా యువత ముందుండాలనేసి సార్ ఎంతోమందిని రాజకీయాల్లోకి పరిచయం చేయటం సార్ వెంట మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం సార్కి రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి రావటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది అలాగే రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాని అవ్వాలని మా యువత యూత్ కాంగ్రెస్ తరపు నుంచి చాలామంది మేమంతా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్ త్వరలో వచ్చే ఎలక్షన్లో సార్ ప్రధాని అవ్వాలని మేమంతా కోరుకుంటున్నాం మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు ముసిని రామకృష్ణారావు నేను హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడంతో పాటు 1978 నుండి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఒక కార్యకర్తగా విద్యార్థి దశ నుంచి ఒక పార్టీకి ఒక లాయల్గా ఉండేటువంటి వ్యక్తిగా నేను పార్టీలో సేవ చేస్తూ అనేక సందర్భాల్లో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అనేక కీలకమైనటువంటి పదవీ బాధ్యతలు కూడా పార్టీ నాకు అప్పగించినప్పుడు చిత్తశుద్ధితో ఆ పార్టీ విజయానికి నేను కృషి చేయడం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు 1978లో అమలాపురంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశ ప్రధానిగా అమలాపురం వచ్చినప్పుడు మేమే ఆ కార్యక్రమాల దగ్గరుండి చూసి పెద్దలందరితో పాటు నిర్వహించిన నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే అనేక సేవలు అందిస్తూ అనేక పదవీ బాధ్యతలు భుజాన వేసుకుని క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలిసిందే ఇటీవల ఇంతకుముందు నేను రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి స్పోక్స్ పర్సన్గా ఉండేవాడిని అనంతరం ఇప్పుడు మళ్ళీ నాకు రాష్ట్ర కాంగ్రెస్లో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మన గిడుగు రుద్రరాజు గారు పిసిసి అధ్యక్షులు వారి యొక్క ప్రోత్సాహంతో నేను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అక్టోబర్ 30వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది నేను అమలాపురంలో ఉంటూనే రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అనేక అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి తీవ్రమైనటువంటి కృషి నా కార్యకర్తలతోటి అభిమానులతో ఆత్మీయులతో కలిసి పనిచేయడం జరిగింది ఇప్పటికీ కూడా పట్టువదలని విక్రమార్కుళ్ళ నేను ఏ విధమైనటువంటి మహోన్నత పదవులకు వెళ్ళలేకపోయినా పదవీ రాజకీయాలతో కాకుండా ఒక శాశ్వతమైనటువంటి ఒక నైతిక విలువలు కలిగిన ఒక రాజకీయవేత్తగానే ముందుకెళ్లాలనేటువంటి సదుద్దేశంతో నేను ఎప్పుడూ ఉన్నతమైన విలువలు కలిగిన కాంగ్రెస్ పార్టీని ఏనాడు విడిచిపెట్టకుండా ఆ పార్టీకే సేవలు అందించాలనే జీవితాశయంతో నేను ముందుకెళ్తున్నటువంటి వ్యక్తిని ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో రాష్ట్రంలో ఉత్సాహవంతులు అన్ని విధాల పరిణితి చెందినటువంటి పొలిటీషియన్ గిడుగు రుద్రరాజు గారి సారథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ముందడుగులో ఉంది గతం కంటే ఈనాటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు చూస్తే బాగా
ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించే విధంగా అందర్ని ఆహ్వానించడం జరుగుతోంది. మేము ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ఆ విధంగానే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా రాహుల్ గాంధీ గారు చేపట్టిన పాదయాత్ర ఒక చరిత్రాత్మకమైనటువంటి పాదయాత్రగా ప్రజలు అభివర్ణిస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు పాదయాత్ర మొదలెట్టిన దగ్గర నుంచి అతి సామాన్యుడి నుండి అన్ని తరగతుల వ్యక్తుల దగ్గరికి కూడా ఆయన హత్తుకుపోయే విధంగా వారి సమస్యలు తెలుసుకుంటూ భారతదేశ సమైక్యత సమగ్రతల కోసం విశేషమైనటువంటి కృషి చేస్తూ ప్రజాదరణ పొందినటువంటి నాయకుడిగా